హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు శ్రీ బాల వంటలు. ఈరోజు మనము ఒక హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందామండి. టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. తోటకూరతో లంచ్ బాక్స్ రెసిపీ అన్నమాట. తోటకూర అంటే కర్రీస్, తాలింపు ఇలా చేసుకుంటూ ఉంటాం కదా. ఈరోజు ఫ్రైడ్ రైస్ తయారు చేసుకుందాం. ఇప్పుడైతే మరి లేట్ ఎందుకండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లో చూసేద్దాం. కుక్కర్ పెట్టేసుకొని ఒక గ్లాసు రైస్ వేస్తున్నాను. ఇవి నార్మల్ రైస్, సోనా మసూరి రైస్ అన్నమాట. మీ దగ్గర బాస్మతి రైస్ అవైలబుల్గా ఉంటే బాస్మతి రైస్ని వేసేసుకోవచ్చు. మంచి స్మెల్ వస్తూ చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్. ఇప్పుడు ఈ రైస్ని కుక్కర్లో వేసేసుకొని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఏ గ్లాస్తో అయితే మనం రైస్ కొలుచుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ వేసేసుకుందాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసేసుకోవాలి. మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. రైస్ రెడీ అయ్యే లోపల ఒక కట్ట తోటకూర తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసుకొని కాడలు లేకుండా ఆకులను మాత్రమే తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి రెడీగా పెట్టేసుకుందాం. ఈ లోపల మనకు అన్నం కూడా రెడీ అయిపోయింది. చూడండి, పొడి పొడిగా తయారైంది మనకు అన్నము. ఇప్పుడు 1 కప్పు రైస్ని ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారనిద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. మీరు ఆయిల్కు బదులుగా నెయ్యినైనా వేసేసుకోవచ్చు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక అనాస పువ్వు, కొద్దిగా చెక్క, 1 హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరా వేసేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత 1 వెల్లుల్లిగడ్డని పొట్టు తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని వెల్లుల్లిపాయల్ని వేయించుకుందాం. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. వెల్లుల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత 3-4 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసేసుకొని వేయించుకుందాం. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే పచ్చిమిర్చిని ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్లమైన జీడిపప్పుని, 1 టేబుల్ స్పూన్ శనగబాడలను వేసేసుకొని వేయించుకుందాం. మీరు కావాలంటే వేరుశనగ గుళ్ళను కూడా వేసేసుకోవచ్చు. వేరుశనగ గుళ్ళు వేసుకోవాలంటే ఫస్ట్ వేరుశనగ గుళ్ళను వేయించుకున్న తర్వాతనే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలి. ఇలా జీడిపప్పు, శనగబేడలు కూడా వేగిన తర్వాత 2 ఉల్లిపాయల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేస్తున్నాను. పెద్ద ఉల్లిపాయ అయితే 1 వేసేసుకోవచ్చు. ఉల్లిపాయలు మరి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాల్సిన అవసరం లేదు, మీడియంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు 1 హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకొని కలిపేసుకుందాం. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత 1 హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. మనం రైస్ వండుకునేటప్పుడు సాల్ట్ వేసాం కదండి, అందుకే 1 హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసేసుకుందాం. లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు తోటకూరని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1 హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని వేసేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని వేస్తున్నాను. ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు చల్లారబెట్టుకున్న రైస్ను వేసేసుకొని కలిపేసుకుందాం. మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చేయండి, సాల్ట్ ఏమైనా తక్కువైందా లేదా అని చెక్ చేసుకొని తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనిద్దాం. ఇలా చేయడం వల్ల రైస్కి మసాలా ఫ్లేవర్స్ అన్నీ బట్టి తోటకూర రైస్ టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇంకొకసారి మొత్తాన్ని బాగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందామంటే టేస్టీ అండ్ హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ మనకు రెడీ అయిపోతుంది. తోటకూర రైస్ని ఈ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసి పిల్లలకు కానీ పెద్దలకు కానీ లంచ్ బాక్స్ ఇచ్చి పంపించారంటే కమ్మగా తినేసి బాక్స్ ఖాళీగా తిరిగి వచ్చేస్తుందండి. చూశారు కదండి, ఈ తోటకూర రైస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.